అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు, మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, ఒక్క సంతకం కూడా పెట్టలేదు. అలాంటి వ్యక్తిని అన్యాయంగా అరెస్టు చేసి 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు లేవని గొంతులు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి అవినీతిలో సాక్ష్యాధారాలు సంతకాలతో సహా దొరికి అరెస్టు చేసి రిమాండ్కు పంపితే ఈరోజు ఆర్తనాదాలు చేస్తున్నారని మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. 6 నెలలు కాదుగదా, 6 జన్మలెత్తినా మీరేమీ చేయలేరని, మీరు గెలవలేరని పవన్ కళ్యాణ్కి సవాల్ విసిరారు. టీడీపీ జనసేన కలిసి పొత్తులతో వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఒక బీసీ కులానికి న్యాయదేవతను పట్టుకుని ట్రోల్ చేయడం, అవాక్కులు చవాక్కులు పేలడం సిగ్గుచేటన్నారు. నెల్లూరు 13వ డివిజన్ యలమవారి దిన్నెలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు. ప్రజలందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు అధికారంలో లేని వ్యక్తి కనీసం ఒక సంతకం లేదు, కేవలం తండ్రి చనిపోయి ఒక పార్టీ ఒక ప్రజల్లోకి తిరుగుతుంటే ఆ రోజు తట్టుకోలేక అరెస్ట్ చేస్తే 16 నెలలు జైల్లో పెడితే ఆ రోజు ఆయన ప్రభుత్వంలో లేడు, ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఎక్కడా కూడా ఒక సంతకం లేకుండా 16 నెలలు జైల్లో పెడితే ఇదే డ్రామోజీరావు గారు, ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా న్యాయమూర్తులు, న్యాయం జరిగింది నిజం చేశారు, రకరకాల రాతలు రాసి ఆ రోజు ఒక వ్యక్తిని అన్యాయంగా పెట్టినప్పుడు లేవని గొంతులు. ఈ రోజు 40 సంవత్సరాల పరిపాలన అంటాడు, ఇంకొక ఆయన 10 సంవత్సరాలు పార్టీ పెట్టి ఈ రోజు పట్టుమని 4-5 రోజుల పాటు ఒక తప్పు చేసి అడ్డంగా సంతకాలతో సహా దొరికితే, దాదాపు సంతకాలతో సహా దొరికితే 40 సంవత్సరాల పాటు ముసుగేసుకుని తప్పించుకున్న వ్యక్తి ఈ రోజు దొరికితే ఈ రోజు ఆర్తనాదాలు, ఏబిఎన్ గానీ ఇది అన్యాయం జరిగిపోతుంది, ఏదో పెద్ద తప్పు చేసేసారని. ఆ రోజు న్యాయమూర్తులు చేసింది వాళ్ళ న్యాయమూర్తులు, వాళ్ళంతా కూడా నిజాయితీ పౌరులంట. ఈ రోజు ఒక మహిళ న్యాయదేవత, ఒక మహిళ, ఒక బీసీ కులానికి చెందిన ఒక న్యాయదేవతను పట్టుకొని ఎన్ని రకాలుగా మీడియాలో మీరు దూషిస్తున్నారు, ఎన్ని రకాలుగా ట్రోల్ చేస్తున్నారు అంటే ఆ రోజు జరిగితే న్యాయమూర్తులు, ఈ రోజు ఒక న్యాయదేవత, ఒక బీసీ కులానికి చెందిన ఒక న్యాయదేవత ఇస్తే ఆమె మీద ట్రోళ్లు, ఆమె మీద అవాకులు చవాకులు పేలుతున్నారంటే మీద నీచ సంస్కృతికి ఈ రోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు. కేవలం పట్టుమని 5 రోజులు కూడా లేడు అంటే మీరు తప్పులు చేస్తే ప్రజలందరూ మీకు సమర్థించాలి, మీరు తప్పులు చేస్తే ప్రజలందరూ మీకు చప్పట్లు కట్టాలా అని అడుగుతా ఉన్నారు. అంటే ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అందరూ అనుకున్నట్టు దత్తపుత్రుడు, ఈ రోజు నిన్నటితో తేట తల్లం, ఎప్పుడో చెప్తున్నాం వీళ్ళిద్దరూ పొత్తుతోనే వస్తున్నారు అని చెప్తుంటే రకరకాల మాట్లాడిన వీళ్ళు, వాళ్ళకి ఒక సమయం కావాలి కాబట్టి నిన్ను వచ్చి ఈ రోజు నిర్ణయించుకునే, ఈ రోజు కాదు నువ్వు ఎప్పుడో నిర్ణయించుకున్నావు సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. 6 నెలలే అన్నావు, 6 నెలలు కాదు 6 జన్మలెత్తిన మీ కలయిక గాని తెలుగుదేశం పార్టీ గాని ఇంకొక అధికారంలోకి వచ్చేది కళ మాత్రమే. ఈ రోజు ప్రజలందరూ కూడా ఆఖరికి డబ్బులు ఇచ్చుకొని మీరు ఈ రోజు ప్రెస్ మీట్లు గాని ధర్నాలు చేయించుకునే దుస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ కనీసం ఒక్కరు కూడా బయటకు వచ్చే పోరాటం చేయలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఉంది. మీ పార్టీ చచ్చిపోయింది. ఆయన వచ్చి రోడ్ల మీద ఎక్కి 4 జనాలను కూడగట్టి మాది ఒక పొత్తు, మీ పొత్తు ఎప్పుడో అనైతిక పొత్తు అని నిర్ణయించుకున్నారు. మీరిద్దరు కలిసికట్టుగా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీరిద్దరు కలిసికట్టుగా రాగానే మడిసి పెట్టి బంగాళాఖాతంలో వేసేస్తాం. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మీ అనైతిక పొత్తుని తప్పకుండా. ఈరోజు ఆఖరికి నిన్న మాట్లాడే పొత్తు తర్వాత చూస్తే సగం మంది జన సైనికులే చిదరించుకుంటున్నారు, సగం మంది జన సైనికులే ఇందిరా మా కర్మ మా బతుకులేంది అని చిదరించుకున్న పరిస్థితికి ఈరోజు మీ 2 పార్టీలు దిగజారిపోయినాయి. కాబట్టి దీని గురించి కూడా మాట్లాడాలా? ఒక న్యాయం దేవతని ఏ విధంగా కించపరిచి మాట్లాడుతున్నారు. మాట్లాడుకొస్తే మీరు మామూలుగా మాటకొస్తే బీసీలు ఎస్సీలు ఒకటి జరిగింది ఇక్కడ జరిగింది మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు బీసీ న్యాయమూర్తి మీద, న్యాయదేవత మీద అవాకులు చవాకులు సోషల్ మీడియాలో తాగుతుంటే ఎందుకు గమ్ముకున్నారో అని అడుగుతా ఉన్నా. ఈ పేపర్లు ఇవన్నీ కూడా ఏదో అన్యాయం జరిగిపోయినట్టు ఎందుకు రాస్తా ఉన్నాయని అడుగుతా ఉన్నా. తప్పు జరిగింది, దానికి సంబంధించిన చట్ట ఆధారాలతో లోపల వేయడం జరిగింది. కోర్టులు నిర్ణయిస్తాయి, జ్యుడిషియల్ నిర్ణయిస్తుంది, దాంట్లో ఇబ్బంది ఏముంది? అది ఫేస్ చేసే ధైర్యం లేదా, ఫేస్ చేసే దమ్ము లేదా? ధైర్యం లేకుండా పిరిగితనంలాగా ఈరోజు మాట్లాడే పరిస్థితి మీ పార్టీలకునే, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇదే కాదు ఇంకా కూడా వస్తున్నాయి, రైతుల పేరు మీద అసైన భూములు దోపిడీ చేసిన 1000 కోట్ల రూపాయలు బయటకు వస్తున్నాయి, అన్నీ కూడా కక్కిస్తారు, అన్నీ కూడా చిన్న చిన్నంగా అన్నీ కూడా వస్తాయి. ఎవరు ఇది చెందాల్సిన అవసరం లేదు. అంటే ముందే ఇంకా పెద్ద పెద్ద స్కామ్లు అన్ని కూడా బయటకు వస్తున్నాయి కదా. సగం మంది జన సైనికులు ఇందిరా మా కర్మ మా బతుకులేంది అని చిదరించుకున్న పరిస్థితికి ఈరోజు మీ 2 పార్టీలు దిగజారిపోయినాయి. కాబట్టి దీని గురించి కూడా మాట్లాడాలా? ఒక న్యాయం దేవతని
ఏ విధంగా కించపరిచి మాట్లాడుతున్నారు. మాట్లాడుకొస్తే మీరు మామూలుగా మాటకొస్తే బీసీలు ఎస్సీలు అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు బీసీ న్యాయమూర్తి మీద న్యాయదేవత మీద అవాకులు చవాకులు సోషల్ మీడియాలో తాగుతుంటే ఎందుకు అమ్ముకున్నారో అడుగుతా ఉన్నా. ఈ పేపర్లో ఇవన్నీ కూడా ఏదో అన్యాయం జరిగిపోయినట్టు ఎందుకు రాస్తా ఉన్నాయని అడుగుతా ఉన్నా. తప్పు జరిగింది దానికి సంబంధించిన చట్ట ఆధారాలతో లోపల వేయడం జరిగింది. కోర్టులు నిర్ణయిస్తాయి జ్యుడిషియల్ నిర్ణయిస్తుంది దాంట్లోకి ఇబ్బంది ఏముంది? అది ఫేస్ చేసే ధైర్యం లేదా ఫేస్ చేసే దమ్ము లేదా? ధైర్యం లేకుండా పిరిగితనంలాగా ఈరోజు మాట్లాడే పరిస్థితి మీ పార్టీలకునే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇదే కాదు ఇంకా కూడా వస్తున్నాయి రైతుల పేరు మీద అసైన భూములు దోపిడీ చేసిన వేల కోట్ల రూపాయలు బయటకు వస్తున్నాయి అన్నీ కూడా కక్కిస్తారు అన్నీ కూడా చిన్న చిన్నంగా అన్నీ కూడా వస్తాయి ఎవరూ ఇది చెందాల్సిన అవసరం లేదు. అంటే ముందే ఇంకా పెద్ద పెద్ద స్కామ్లు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడే రచ్చ చేసేస్తే ఆయన పుత్రుడు ఢిల్లీకి పోయాడంటే దీనికి ఏడు దిక్కులే ఇంకా ఢిల్లీకి పోయి ఏం చేస్తాడని ఎన్ని చేసినా ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడం జరిగింది. ఆరు నెలలు కాదు ఆరు జన్మలెత్తినా మీరు ఇంకా వచ్చే పనే లేదు.